అప్పన్నస్వామి నిజరూప దర్శనంలో అధికార పార్టీ భక్తులకు చుక్కలు చూపించిందని భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ మండిపడ్డారు. సింహచలం తొలి పావంచ వద్దనున్న స్వామివారిని హిందూ సంఘాలతో కలిసి పసుపు కుంకుమలతో శుద్ధి చేశారు. వైసీపీ ప్రభుత్వం భక్తులకు క్రమశిక్షణ చెప్పాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చందనోత్సవాన్ని అపవిత్రం చేశారని అందుకే తొలి పావంచవర్ద స్వామికి పసుపు కుంకుమ నీళ్ళతో శుద్ధి చేశామని తెలిపారు. నిజరూప దర్శనం సాక్షిగా ప్రజలు భక్తులందరూ కూడా అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వస్తే మరి వైసీపీ పార్టీ వాళ్ళ అసలు ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం వాళ్ళ అసలు స్వరూపం చూపించింది. మరి ఎవరైతే ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో సంవత్సరానికి ఒక రోజు కేవలం సంవత్సరానికి ఒక రోజు మాత్రమే మనం దర్శించుకోగలిగే స్వామి దర్శన భాగ్యం లేకుండా సామాన్యులందరినీ కూడా ఎంతో ఇబ్బందులు పెట్టింది. పూర్తిగా సింహాక్షల క్షేత్రాన్ని పూర్తిగా అపవిత్రం చేసి పడేసింది. ఎందుకంటే ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన చందనోత్సవం నిన్న మరి భక్తుల రోదనలతో వారి బాధలతో వారి తిట్లతో పూర్తిగా సింహాచల క్షేత్రం అంతా కూడా అపవిత్రం అయిపోయింది. అందుకని ఈరోజు జనసేన పార్టీ కానివ్వండి, హిందూ ఆచారాలు బలంగా నమ్మే సంఘాలతో కానివ్వండి, మేమందరం కలిసి ఈరోజు ఆ అప్పన్న స్వామి వారికి అపచారాన్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ ఈరోజు పసుపు నీళ్ళతో అదేవిధంగా కుంకుమ నీళ్ళతో ఆయనకి అభిషేకం చేసుకుని ఆయన్ని వేడుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కింద జనసేన పార్టీ